పెద్దల మాట వినడం లేదని ఒక వ్యక్తిని కుల బహిష్కరణ చేసిన ఘటన రేగుండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది। రేగుండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన చిలివేరు ప్రవీణ్ కుమార్ తనను కుల బహిష్కరణ చేశారని బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। రంగయ్యపల్లిలోని వెటర్నరీ హాస్పిటల్ ముందుగల భూమిలో 8 సంవత్సరాల నుండి కూరగాయలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నానని కానీ కొంతమంది కుల పెద్దలు కావాలనే తనపై కక్ష పెంచుకొని కొట్టును తొలగించి దాడి చేశారని అనంతరం మా కుటుంబాన్ని కుల బహిష్కరణ చేస్తున్నట్లు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు। 2010 నుండి नीन वेटरनरी हास्पिटल मुझे कूरगा जीवन उपाधि कोसम नीरकोनी बतकना गवर्नमेंट जागल अच्छी डबा दीसेयर कुट्रपूर्वक डबू नीयनी तोगे वेटरनरी हास्पिटल को 15 गुंटल जाग ना डबे एंकान स्थल में 15 गुंटल ఇండ్లను కూడా తొలగించాలి అవి చేయాలి ఇంటి నంబర్లను తొలగించాలి అని చెప్పని లెక్కన మాట్లాడనిపోలే నువ్వు మాకు ఎదురించి మాట్లాడుతావు అని చెప్పని నువ్వు నేను చెప్పినట్టు ఇంటలేవు కులంలోకి వెళ్ళి నిన్ను కుల బహిష్కరణ చేస్తాం అని చెప్పని చిల్వేరు మల్లయ్య బలుగూరు లక్ష్మీనారాయణ వీళ్ళు కుల పెద్దలు నన్ను కుల బహిష్కరణ చేస్తా అని చెప్పని నా డబ్బాను తొలగించి అన్నయ్య అంత ఈ చిందరబందర చేసి నా కుటుంబం రోడ్ పాలన చేసి డబ్బను ఇంటికడ ఎత్తేసిండు ఎత్తేసి ఇకా నుండి వెళ్ళి వీళ్ళ ఇంటికి ఎవరు పోవద్దు చేయొద్దని చెప్పని కుల పెద్దమనిషి మల్లయ్య మా భార్యను నానా బూతులు తిడుతూ ఆ డబ్బ ఇంటికడ వేసిండు। నేను లేని క్రమంలో నా ఇంటి దగ్గర దాడి చేసి అక్కడ వేసిండు। ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా కొన్ని చోట్ల ఇంకా కొందరు కులాలు మతాలు అంటూ తోటి వారిని బాధపెట్టడం దారుణమని బహుజన సమాజవాది పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం రాజేష్ అన్నారు। ప్రవీణ్ ను కుల బహిష్కరణ చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। కులాలు మతాలు అని కులాల బహిష్కరణ చేయడం అనేది కుల బహిష్కరణ చేయడం అనేది చాలా విచారకరం। ఇలాంటి సంఘటన గ్రామం రంగయ్యపల్లె మండలం రేగుండలో జరిగింది। బాధిత వ్యక్తి చిలివేరు ప్రవీణ్ కుమార్ తండ్రి సమ్మయ్య ఇతనిని కులమంతా ఏకమై దొడ్డిదారిన ఆయన ఇక్కడ ఇక్కడ పింగిలి వినోద గారు ఇచ్చిన స్థలంలో తాను ఒక గత 8 సంవత్సరాలుగా అతను షాప్ పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటూ పని దొరికినప్పుడు వెళ్తా ఉన్నాడు। అతనిది అక్రమంగా ఒక 10 మంది కలిసి తొలగించి అతన్ని కుల బహిష్కరణ చేయడం అనేది చాలా విచారకరం। కాబట్టి దీనిని బహుజన సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। బాధితుని పక్షాన న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ఇక్కడ మేము తెలియజేయడం జరుగుతున్నది।